సభకి విచ్చేసిన సజ్జనులందరికీ వందనాలు, స్వాగతం. ది బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇస్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని పెద్దలన్నారు. సభకి విచ్చేసిన పెద్దలు, సజ్జనులు, అతిథులు, అవార్డు గ్రహీతలు అందరికీ సాదరంగా వందనాలు పలుకుతున్నాం. ఇప్పటికే రాజాగారు లతారాజా ఫౌండేషన్ గురించి, సేవా ధార్మిక పురస్కార్ నేపథ్యం గురించి కూడా వివరంగా చెప్పారు కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా నేరుగా కార్యక్రమంలోకి వెళ్దాం. సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అలాగే సభకి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సభకి స్వాగతం. అలాగే శ్రీ జూపుడి ప్రభాకర్ రావు గారు, చైర్మన్ ఆఫ్ ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, వారికి కూడా సభకి స్వాగతం. లాయర్, తెలుగు వీక్లీ ఎడిటర్ శ్రీ శివప్రభాత్ రెడ్డి గారికి కూడా సాదర స్వాగతం. అండ్ విత్ నో ఫర్దర్ డిలే, లెట్స్ నౌ కమెన్స్ దిస్ ఈవినింగ్స్ కల్చరల్ ప్రోగ్రామ్. వైష్ణవి సాయినాథ్, వైష్ణవి సాయినాథ్ యజ్ఞేష్, ఆఫ్టర్ షీ ఈజ్ మ్యారీడ్, ఈజ్ అబౌట్ టు పర్ఫార్మ్ అ వండర్ఫుల్ స్తుతి ఫర్ లార్డ్ శివ. శివరాత్రి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం మనందరి భాగ్యం. శివస్తుతిని సమర్పించబోతున్నారు వైష్ణవి. వి వెల్కమ్ వైష్ణవి సాయినాథ్ అండ్ హర్ థీమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Oh,
Kanchanam Prabhutya Sheshalekha Shekharam Prasuna Dhuli Dhorani Vidhusarangri Peethabhu Bhujanga Raja Malayani Baddha Jata Jutaka Shri Aichiraya Jayatam Chakora Bandhu Shekharam Lalata Chatvarajwa Lathananjaya Sfulingamani Peeta Panchasayakam Namannilimpanayakam Sudhamayukha Lekhaya Virajamana Shekharam Mahakapali Sampade Shiroja Dalamastu ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేర తీర్మమా నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురకుహూని శీతి నీత మహాప్రబంధ బద్ధ కంధర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్ధురంధర పంకజ ప్రపంచకాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖల్వ సర్వ మంగళా కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే కళ్ళు చెదిరిపోయే నాట్య ప్రదర్శన చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వైష్ణవి. వైష్ణవి విల్ బీ బ్యాక్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ మోర్ పీసెస్ ఫర్ అస్. అండ్ విత్ నో ఫర్దర్ డిలే, సేవా ధార్మిక్ అవార్డ్స్ 2019 అవార్డు ప్రధానోత్సవ వేడుకల్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇవాళ అవార్డీస్ అందరూ దేశవ్యాప్తంగా ఉండే ఎంతోమంది వివిధ నగరాల నుంచి ఇక్కడికి వచ్చారు. వీ హ్యావ్ ఫ్రమ్ చెన్నై. మనసులో బలమైన సంకల్పం కావాలి, మంచి మాట కావాలి, ఇవన్నీ ఉంటేనే మనం అనుకున్నది నెరవేరుతుంది అంటారు. ఇవన్నీ వెంట పెట్టుకుని వచ్చారు చెన్నై నుంచి ఇవాళ అవార్డు గ్రహీతలు. అలాగే వీ హ్యావ్ విత్ అస్ ఫ్రమ్ ఢిల్లీ, వీ ఆల్సో హ్యావ్ మన నెల్లూరు నుంచి, వీ ఆల్సో హ్యావ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఇంక్లూడింగ్ బెంగాల్. వీ వెల్కమ్ యూ ఆల్ హార్టిలీ టు దిస్ సేవా ధార్మిక్ అవార్డ్స్ 2019. ద ఫస్ట్ అవార్డీ ఈస్ డావో ఫ్రమ్ న్యూఢిల్లీ. Davo spelt D-A-V-O. Dev Goswami is the founder of Davo. In 1978, he started working as a truck driver and he has seen peaks of hunger and he has experienced tremendous pain in every possible way during his own journey, after which he started this organization. For 35 years, Dev and his wife Tara have carried out service of helping the homeless, caring for them and providing them food. Currently, they are running two homes for the homeless, one in Dwaraka, Delhi, with 60 inmates, and another in Sonipat with 70 inmates. Tara takes the responsibility of the Delhi destitute home when Dev goes and looks after the Sonipat destitute home. Is there a better way of continuing one's life's purpose than being together in this tremendous journey? Davo also takes responsibility of unclaimed corpses. Ante andaru అనాథలుగా వదిలేసిన శవాలని సైతం చాలా గౌరవప్రదంగా వారు అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం కూడా వారు చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ సంథింగ్ పర్హాప్స్ నన్ ఆఫ్ అస్ కెన్ యాక్చువల్లీ ఇమాజిన్ డూయింగ్. వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ బట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. సో లెట్స్ వాచ్ అ బ్రీఫ్ ఆడియో విజువల్ ఆన్ దావు.
ना अपनी सुध ना जिंदगी का होश ना किसी बात की खुशी ना ही कोई गम ये वो लोग हैं जिन्हें ना अपने घर का पता याद है ना ही अपनी पहचान इन्हीं मनोरोगियों को एक नई जिंदगी दे रहे हैं देवदास गोस्वामी इन लोगों को कोई अपनाना नहीं चाहता इनके खुद के घर वाले भी नहीं इसलिए ये सड़कों पर गुमनामी की जिंदगी गुजारने को मजबूर थे लेकिन देवदास ने इन्हें सहारा दिया और इन्हें अपने साथ ले आए मैं किसी कंपनी में प्राइवेट सर्विस करता था और वही प्राइवेट सर्विस करते करते ट्रांसपोर्ट में था जब से ही मैं देखता था कि हाईवे पे मरे हुए डॉग्स और ऐसे पुरुष और महिलाएं जो कितने कितने टाइम से उन्होंने नहाया नहीं है कपड़े नहीं बदले हैं और उनको कोई पहचान नहीं सकता उनके परिवार के लोग भी नहीं पहचान सकते थे उनको देखता था तो उस टाइम मैं काफी भावुक हो जाता था दिल्ली के जनकपुरी इलाके में एक फ्लाईओवर के नीचे देवदास ने इन सभी के रहने का इंतजाम किया है देवदास का एक बेटा और बहू भी है लेकिन वो अपने परिवार से ज्यादा वक्त अपने इस परिवार के साथ रहते हैं देवदास और उनकी पत्नी दिन के 18 से 20 घंटे इन्हीं की सेवा में गुजारते हैं इन लोगों के लिए मैं ऐसे मांगता हूँ सरकार से तो फंड मिलेगा नहीं सरकार तो उनको फंड देती है जो सरकार को फंड देते हैं जो रियल में वही एनजीओ वाले जो सरकार को पैसे देते हैं सरकार उनको पैसे देती है मेरे पास देने के लिए कुछ नहीं है तो मैं लोगों से मांगता हूँ मुझे परिवार का सपोर्ट मिल रहा है तभी मुझे एनर्जी मिल रही है और बाहर से जो लोग आते हैं अभी कोई आटा दे रहा है कोई कुछ दे रहा है कोई कुछ दे रहा है तो वो मेरे लिए एनर्जी भी है और मेरे घर का जो इस परिवार का जो है पालन पोषण ठीक चल रहा है देवदास पिछले 30 साल से ऐसे लोगों की सेवा में लगे हैं हालांकि इनकी मुश्किलें उन्हें 30 साल से पहले की अपनी जिंदगी की याद दिलाती है इनका दर्द देवदास को अपने बचपन की याद दिलाता है जो बेहद करीबी में गुजरा दो दिन से मैं भूखा था मैंने एक सज्जन से एक पूरी के लिए कहा कि मुझे एक पूरी दे दो तो उन्होंने मुझे पहली बार तो एक पूरी दे दी भूखा था मैं दो तीन दिन से जब मैं एक पूरी लेने के बाद छोटी सी पूरी थी एक पूरी लेने के बाद अंदर से मैं एकदम बहुत भयानक जो भूख थी वो जगी एकदम तो मैं रोक नहीं पाया अपने आप को मैंने कहा एक पूरी और दे दो दूसरी पूरी लेने गया तो उन्होंने मुझे डांट दिया वो आज तक मैं उसको याद रखता हूँ और वो भूख मुझे पता है कि इन लोगों के लिए कैसी भूख होगी जो कूड़ा करकट खाते हैं ऐसे ऐसे कुछ हादसे हुए जब से जुनून लगा मुझे कि भूख बहुत आदमी जो जानता है भूख क्या है अब ये बेचारे भूल चुके हैं भूख क्या है इनको जो कुछ भी दे दे वही खा रहे हैं कूड़ा है करकट है ऐसे ऐसे लोग हैं मैंने ऐसे ऐसे अभी मेरे पास हैं जिनके पास 8-8 किलो रोटियां निकली है सूखी उसको भी खा लेते हैं यहाँ आके मुझे एनर्जी मिलती है मैं घर जाता हूँ तो हार मान जाता हूँ यहाँ आता हूँ तो मेरे को एनर्जी मिलती है बहुत अच्छा ये सेवा करके बहुत अच्छा सभी करें इन लोगों की सेवा बहुत अच्छा लगता बहुत कम लोग करते हैं बहुत सुकून मिलता है मैं जब किसी को अपने हाथ से नहलाता हूँ कुछ करता हूँ बहुत सुकून मिलता है यहाँ मैं 18 से 20 घंटे देता हूँ मैं यहाँ भी रुकता हूँ मैं यहाँ थकता नहीं हूँ घर जाता हूँ थक जाता हूँ देवदास के सफर में उनकी हमसफर रही उनकी पत्नी जिन्होंने उनके हर फैसले में उनका पूरा साथ दिया वो भी अपना पूरा दिन इन लोगों के साथ ही गुजारती हैं इन सभी के लिए खाना बनाती हैं और देवदास के साथ उनकी देखभाल करती हैं मेरी मिसेज मेरे साथ लगी रहती है वो मेरे साथ डेड बॉडी में हर डेड बॉडी में मेरे साथ कंधा देती है मेरी मिसेज बेसिकली पीछे से गुजरात की रहने वाली है सिख फैमिली से है मैं ब्राह्मण हूँ गोस्वामी हूँ और मेरा साथ देती है
कंधे से कंधा मिला के, मैं तो कहता हूँ सबको भगवान ऐसी पत्नी दे। अपनों का साथ मिला तो सफर आसान होता गया। हालांकि जब ये लोग यहाँ आते हैं तो इन्हें पहचानना मुश्किल होता है, लेकिन इनकी मनोस्थिति बदलने के लिए देवदास सबसे पहला बदलाव इनके बाहरी रूप में लाते हैं। मैंने इन लोगों को एक शीशा मैंने ला के रखा हुआ, पहले शीशा दिखाता हूँ आप देखिए तो क्या है, फिर इनको नीला धुला के बाल काटता हूँ, उसके बाद फिर शीशा दिखाता हूँ। तो जिसमें एक सज्जन बहुत उनके यहाँ तक जो जटाएं थी, पहले शीशा दिखाने के बाद उन्होंने शीशा देखा, बहुत देर तक शीशा देखते रहे, बाल काटने के बाद कपड़े चेंज करने के बाद नहलाने के बाद मैंने शीशा दिखाया तो वो मुस्कुराए। फिर मैंने कहा अब जिस चेहरे पर हंसी आ गई तो वो बचाव हो सकता है। इन लोगों के लिए देवदास का यूं प्यार और समर्पण देखकर अब कुछ वॉलंटियर्स भी उनके साथ जुड़ गए हैं। रोड पे चलता था तो मैं भी लोगों को देखता था कि शायद कभी जिंदगी में के लिए कुछ कर पाऊंगा नहीं कर पाऊंगा, लेकिन गुरुजी इसमें आए तो इनको देख के मुझे भी एनर्जी जाग गई। मैंने चलो नींद पूरी कर लूंगा घर पे जाके बाद में, लेकिन दो चार घंटे यहाँ पर दे दूंगा आकर इनकी सेवा पानी कर लूं। बड़ा मेरे को सुकून मिलता है इन लोगों की सेवा करने में। इन लोगों को शायद एहसास भी नहीं कि देवदास कौन है और उनके लिए क्या कर रहे हैं। देवदास भी जानते हैं कि उन्हें इनसे कभी कुछ नहीं मिलेगा, कोई आभार या शायद एक धन्यवाद भी नहीं, मगर इनके चेहरे की एक मुस्कुराहट उनकी सारी थकान उतार देती है, उनमें नई ऊर्जा भर देती है और उन्हें एक नए सिरे से काम करने की प्रेरणा देती है। మాటలు చాలవు, నిజంగానే నిస్వార్థ సేవకి ప్రతిరూపం దేవదాస్ గారు. అండ్ సహధర్మచారిణి అనే పదానికి అక్షర నిదర్శనం వారి శ్రీమతి తారగారు. వారిరువురికి వందనాలు అర్పిస్తూ, సార్ దేవదాస్ జీ బహుత్ గర్వ్ కి బాత్ హై, బహుత్ ఫఖర్ కి బాత్ హై కి ఆజ్ హమారే బీచ్ ఆప్ ఆయే హై. వి కార్డియలీ ఇన్వైట్ యూ ఆన్ టు ది డైస్ టు రిసీవ్ the seva dharmik puraskar of 2019. Shri devdas goswami ji, welcome sir. Devdas Goswami, founder of DAO, and Srimati Tara. Andhra Pradesh Rashtra Mantri Varyulu, Sri Somireddy Chandramohan Reddy Garini, Sagauravanga Vedikapai Aahvanistunnam, Ivalti Satkara Karyakramamlo Palgonavalasina Kortunnam. బండారి శ్రీనివాస్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ బండారి శ్రీనివాస్ గారు, ఫౌండర్ ఆఫ్ పిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎన్నో గొప్ప విజయాలను సాధించిన శ్రీ బండారి శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం వేదిక పైన. We now request Sri Bandari Srinivas Garu to give away the shawl and garland to our awardee today, Sri Devadas Goswami, founder of DAO.
we request our Honorable Minister Sri Somireddy Chandramohan Reddy Garu to give away the turban and memento to our awardee today. I also request Sri Somireddy Chandramohan Reddy to give away the check that is being given away by Latha Raja Foundation to our awardee today. I request our Honorable Minister Sri Somireddy Chandramohan Reddy Garu to say a few words before which Mr. Raja would like to say something. Ippudu Veer Srinivas Garu inta disability unna gaani achieved person in a role model for others evar nirsaha padakunda var jeevithani entha tirchidukunnarante oka 100 మంది ఎంప్లాయీస్ తోటి నా 8 వెహికల్స్ తోటి కంప్యూటరైజ్డ్ అది ఆఫీస్ అయిందంతా సుమారు ఈ మంచి ప్రైమ్ లొకాలిటీ రోడ్ నెంబర్ అది మన బంజారాయిల్స్లో పాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగా హెచ్పి డీలర్షిప్ 15,000 మందితో ఉంది కస్టమర్స్ తోటి గత 5 సంవత్సరాలుగా ఆయన బెస్ట్ డీలర్ ఆఫ్ ఇండియా వస్తున్నారు వారిని చాలా క్లుప్తంగా బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ నా యొక్క నమస్కారం నేను హైదరాబాద్ నుంచి రావడానికి కారణము ఇలాంటి ధార్మిక సంస్థ యొక్క ఉన్నత ఆశయాలతో మంచి వాళ్ళని ఎవరైతే బాగా 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కనుక్కొని వెతికి తీసుకువచ్చి వాళ్ళకి అవార్డు ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి 4 అలాగే ఈసారి కూడా వీళ్ళకి 4 ఇస్తూ ఉన్నారు దాంట్లో హైదరాబాద్ నుంచి రమ్మని చెప్తే ఇమ్మీడియట్గా నేను వస్తానని చెప్పాను ఎందుకంటే నేను కూడా ఉడతాభక్తిగా ఇలాంటి కార్యక్రమాన్ని అటెండ్ చేస్తూ వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తే నాకు కూడా కొంచెం బాగా ఉంటుందని నేను కూడా ఏదో కొంచెం చేసినట్టు అవుతుందని ఇలాంటి కార్యకర్తలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు ఈరోజు ఇక్కడ రావటమే ఈ ప్రేక్షకులందరికీ కొండంత బలం ఇప్పుడు మంత్రి గారిని బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈ లతా రాజా ఫౌండేషన్ స్వప్న లతా రాజా ఫౌండేషన్ ఇటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం చేస్తుందని చెప్పేసి మేము ఊహించలే ఈరోజు ఈ అవార్డు గ్రహీత దేవదాస్ గారు డావో ఫౌండేషన్ సంథింగ్ హర్యానా నుంచి ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్ చూస్తే వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు వాళ్ళ జీవితాన్ని అనాథల కోసం నిరాశ్రయుల కోసం వాళ్ళందరి కోసం ఎంత పూర్తిగా వాళ్ళ జీవితాలు అంకితం చేశారో మనకు అర్థమవుతుంది నిజంగా వాళ్ళ ఒక స్ఫూర్తి ఈరోజు శ్రీనివాస్ గారు ఆయన మానసికంగా ఆయనకి ఎంత ధైర్యం అనేది ఈరోజు చూస్తున్నాం మంచి వ్యాపారం చేస్తూ ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు దేవదాస్ గారికి ఆయన కంట్రిబ్యూషన్ ఇచ్చినారు ఆయన్ని చూసి నేర్చుకోవాలా దేవదాస్ గారిని చూసుకోవాలా చూసి నేర్చుకోవాలా ఆయన సతీమణి గారిని చూసి నేర్చుకోవాలా ప్రతి ఒక్కరూ మనం జీవితకాలంలో ఏదో ఒక సేవ చేసే తోటి మానవులకి సేవ చేసే అవకాశం మనం కల్పించుకోవాలా కనీసం మనకి భగవంతుడు ఈ జన్మనిచ్చినందుకు మనకు ఒక తృప్తి ఫైనల్గా ఇంతమందిని మనం ఆదుకోగలిగాం ఇంతమందిని మనం సపోర్ట్ చేయగలిగినామనే ఫీలింగ్ జీవితంలో అవసరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ
వీళ్ళందరినీ దేవిదాస్ గారికి చేతులెత్తి వాళ్ళ దంపతుల ఇద్దరికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లే శ్రీనివాస్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. నమస్కారం. మే దేవదాస్ గోస్వామి దేవో ఎన్జిఓ సే లతా ఫౌండేషన్ కా బహుత్ బహుత్ ఆభారీ హూ జో కి ముజే ఇస్ లాయక్ సమ్జా ఔర్ ముజే యహాన్ బులాయా ఆప్ సభీ కా ఔర్ లతా ఫౌండేషన్ కా రాజాజీ కా బహుత్ బహుత్ ఆభారీ హూ బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్ సభీ కా మే బహుత్ ధన్యవాద్ కర్తా హూ ధన్యవాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్. Now I request our esteemed guests to please be seated so that we can start the next award. Ladies and gentlemen, awardee this evening is Bhoomi. Bhoomi is one of India's largest independent and youth volunteer non-profit organizations. Bhoomi was founded on August 15th, very symbolically, 2006, by a small group of friends with a strong passion to change the society and build a better India tomorrow. This organization provides youngsters a platform to serve the society and bridges the gap between the educated and the uneducated. దాదాపు 20,000 మంది విద్యా వాలంటీర్లు, అంటే వాలంటీర్లు, విద్యా వాలంటీర్లు అంటే మనకి అర్థమయ్యే పదం వేరు, కానీ వాలంటీర్లని వీరు తయారు చేసి విద్యారంగంలో, పర్యావరణ రంగంలో, జంతు సంరక్షణ, సమాజ సంక్షేమం, అలా వివిధ కార్యక్రమాల్లో వారిని నిమగ్నం చేస్తూ రెండు చాలా విశేషమైన కార్యక్రమాలు వారు మొదలుపెట్టారు. ఇగ్నైట్. ఇగ్నైట్ ఈజ్ భూమిస్ సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ ది అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. సో వారందరికీ కూడా కంప్యూటర్ విద్య వంటి అనేక అంశాలలో ట్రైనింగ్ ఇస్తూ, మరోవైపు క్యాటలైజ్. క్యాటలైజ్ కన్సిస్ట్ ఆఫ్ భూమిస్ సివిక్ ఇనిషియేటివ్స్, అంటే పర్యావరణం, సమాజం, వీటన్నిటికి సంబంధించిన అనేక అంశాలపై వారు దృష్టి పెడుతూ యానిమల్ వెల్ఫేర్, కమ్యూనిటీ వెల్ఫేర్, డిసబిలిటీ, అలాగే ఎన్వైరన్మెంట్, హెల్త్ ఇలాంటి కార్యక్రమాలతో వారు వారి ప్రయాణాన్ని, వారి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. విత్ నో ఫర్దర్ డిలే, లెట్ అస్ వాచ్ ఎ బ్రీఫ్ ఆడియో విజువల్ ఆన్ భూమి. பட்டினம் பக்கத்தில் இருக்க, இது என் பொண்ணு காவ்யா, சீனுன்னு ஒரு பையன் இருக்கான். காவ்யா வந்து பணம் கட்டி ஒரு டியூஷனில் விட்ட, அவன் வந்து சரியாக படிக்கல. அதுக்கப்புறம் ஒருத்தருங்க சொன்னாங்க இங்கே வச்சிருக்காங்க, அங்கே போங்கன்ட்டு. இவன் ஒரு வருஷமாக வரா, இவன் நல்லா படிக்கிறான். எங்கள் சீனு வந்து ரொம்ப அடங்க மாட்டான், டியூஷனுக்குலாம் போக மாட்டான், எந்த நேரமும் பீச்சு பீச்சுன்னு விளையாடின்னு இருப்பான். இப்போ அங்கே விட்டதுனால அவனும் நல்லா படிக்கிறான், ஒரு ஆர்வமாக இருக்கான். ஜூலி மேம் மூலமாக தான் வந்தேன். அவங்க தான் வந்து இந்த மாதிரி ஒரு டியூஷன் சென்டர் இருக்குது, வாங்க, அதில் வந்து உங்கள் பசங்களுக்கு வந்து நல்ல லெட்டர்ஸ்லாம் நல்லா சொல்லித்தருவோம், சொல்லித்தர்றதெல்லாம் நீங்கள் வந்து பாருங்கள். அதனால் அவனுக்கு தெரியாத சில விஷயங்கள்லாம் இதில் அவன் கற்றுக்கலாம், அந்த மாதிரி நிறைய ஆக்டிவிட்டீஸ்லாம் இதில் இருக்குது அப்படின்னு சொல்லிட்டு சொன்னாங்க. ஸோ அதனால் இங்கே கொண்டு வந்து சேர்த்தேன். இப்போ வந்து அவன் நல்லா படிக்கிறான், லெட்டர்ஸ்லாம் அவனுக்கு ஃபஸ்ட்லாம் தெரியாது அவ்வளோவா. இப்போ வந்து நல்லா லெட்டர்ஸ்லாம் நல்லா க்யூராக ஆவான். வீட்டில் வந்து ஒரு இடத்துல உட்காரவே மாட்டான் படிக்கிறப்ப. ஆனால் இங்கே இந்த டியூஷன் சென்டருக்கு வந்ததுக்கப்புறமா ஒரு இடத்துல உட்காந்து அவனோட ஹோம் ஒர்க் எழுதுறதுக்கும் படிக்கிறதுக்கும் அவனுக்கு தனியாக இன்ட்ரெஸ்ட் வந்திருக்கு. அது மாதிரி அது மட்டும் இல்லாமல் ட்ராயிங்லாம் பண்ண ஆரம்பிச்சிட்டான். இப்போ ஃபஸ்ட்லாம் ட்ராயிங்லாம் பண்ண மாட்டான், இப்போ வீட்லேயே ட்ராயிங்லாம் பண்ணுறான். இதனால் எங்களுக்கு நல்லா யூஸ்ஃபுல்லாக இருக்குது. என் பேர் ஜாய்ஸ் வனஜாமா. எங்கள் வீட்டுக்கார் பேர் ராபர்ட் அகஸ்டின். அவர் பெயிண்ட் வேலை செய்திருந்தார். கொஞ்ச நாள் உடம்பு சரியில்லாமல் பெயிண்ட் வேலைக்கு போகிறதில்ல. நான் தான் வேலைக்கு போகிறேன், வீட்டு வேலைக்கு போகிறேன். போய் ஒரு இடத்துல சமைக்கிறேன், 6,500 கொடுக்குறாங்க. அதை வச்சு தான் எங்கள் வீட்டில் எங்கள் பொண்ணு படிக்கிறேன். மிராக்கிள் இப்போ ரொம்ப போயிட்டாக இருப்பாம்மா. படிப்பில் நல்லா படிப்பான், கரெக்டாக ஸ்கூலுக்கு போயிடணும். லீவ் எடுக்க மாட்டான், ஒரு நாள் கூட லீவ் எடுக்க மாட்டான். நான் லீவ் எடுக்க சொல்லுவேன், லீவ் எடுக்க மாட்டான். அன்றைக்கன்னி பாடம் கொடுக்குறது அதை முடிச்சிடணும். அந்த டைமில் வந்து நான் எதுவுமே டிஸ்டர்ப் பண்ணக்கூடாது, நாங்கள் ரெண்டு பேரும் வெளியே போயிடணும். அந்த படிப்பு முடிச்சுட்டு அந்த முடிச்ச பிறகு தான் எங்களை உள்ளே கூப்பிடுவாங்க. இந்த
என்னோடய பேர் ஆர்மிராக்லின். நான் 11th படிக்கிறேன். இப்போ வந்து சினேபாஸ் கேர்ள்ஸ் ஹையர் செகண்டரி ஸ்கூலில் படிக்கிறேன். எங்கள் அப்பா அம்மா வந்து கஷ்டப்பட்டு படிக்க வைக்கிறாங்க. அவங்க வந்து படிக்கலை. எங்கள் அப்பா வந்து பெயிண்டர் தான். அவங்க வந்து 8th வரைக்கும் தான் படித்தாங்க. எங்கள் அம்மா வந்து சமையல் வேலை செய்கிறாங்க. அவங்க வந்து 5th வரைக்கும் தான் படித்தாங்க. நாங்கள் இப்போ ரெண்டு பேரும் சரியாக படிக்கலை. அது படித்து அது வாழ்க்கை நல்லா இருக்குன்னு தான் நாங்கள் படிக்க வைக்கிறோம். எல்லாருக்கிட்டையும் நாங்கள் ஹெல்ப் தேவைப்படுறோம். என்னோடய ஹாபீஸ் வந்து படிப்பை தவிர ட்ராயிங்கு, த்ரோ பால் ப்ராக்டிஸ் பண்ணுவேன், அதே வந்து பேட்மிண்டன் விளையாடுவேன். சின்ன வயசில் நல்லா துரு துருன்னு இருப்பாங்க. கொஞ்சம் இந்த பால் விளையாட்டுனா ரொம்ப இஷ்டம் இருக்கும். அந்த இதில் எஸ்ஐட்டில் படிச்சுருந்தேன். அந்த பால் விளையாட்டுக்கு போயிடுவேன். பூமியிலேருந்து எனக்கு அம்மா உதவி பண்ணுறாங்க. எனக்கு இப்போ கொஞ்சம் கஷ்டம் இல்லை, பரவாயில்ல. நான் வந்து இப்போ 11th படித்து சிஏ படிக்கணும்னு நான் நினைக்கிறேன். அதுக்காக அவங்க ரொம்ப ஹெல்ப்ஃபுல்லாக இருக்கிறாங்க. நான் மென்மேலும் அதிகமாக படித்து அவங்களுக்கு வந்து எதனா ஒரு யூஸ்ஃபுல் திங்காக நான் பண்ணுவேன் நினைக்கிறேன். விக்கி கிட்ட வந்து நான் ஒரு விஷயம் சொல்லியிருக்கேன். என்னன்னா, அவள் எப்படி ஸ்பான்சர் வாங்கி படித்தானோ அதே மாதிரி நாளைக்கு அவன் படித்து முடிச்சுட்டு அவன் வந்து இன்னொரு குழந்தைக்கு வந்து படிக்கிறதுக்கு சப்போர்ட் பண்ணணும். நான் சொல்வேன், எல்லாத்தையுமே பார்ட்டிசிபேட் பண்ணணும். விளையாட்டும் இருக்கணும், படிப்பும் இருக்கணும். அதில் மெயினாக வந்து என் கூட நான் உட்காந்து புக்கு படிப்பேன். எப்பயுமே ஃப்ரீ டைம் கிடச்சா நான் படிப்பேன், என் கூட உட்காந்து படிப்பேன். நாவல்ஸ் படிக்க ரொம்ப பிடிக்கும். அது இல்லாமல் புக்ஸ்லாம் படிப்பேன். முக்கியமாக தமிழில் படிக்க இன்னும் பிடிக்கும். ஏன்னா வந்து எங்கள் தமிழ் டீச்சர் வந்து தமிழோட நல்லா படிப்பான். அந்த பணம் வந்து எனக்கு பெருசாக தெரியல. நல்லா ஸ்கோர் பண்ணுவான், நல்லா படிக்கிறதுனால ஓகே, நம்ம பணம் வந்து வேஸ்டாகல. நம்ம பிள்ளைக்கு நம்ம செலவு பண்ணாலும் அவன் நல்ல மார்க் எடுத்து மிஸ்கிட்டையும் சரி நல்ல பேர் தான் எடுப்பாங்க, நல்லா படிக்கிறாங்க அப்படின்ட்டு. 9th வரும்போது தான் எனக்கு வந்து பூமியோட சப்போர்ட் வந்து எனக்கு கிடச்சி. விக்கி அந்த 9th வந்து 90% எடுத்தாங்க. 90% அவங்க எங்களுக்கு பூமி சப்போர்ட் பண்ணாங்க. Ladies and gentlemen, let's put our hands together for Bhoomi, an organization based in Chennai. Bhasha ardham kaakapoyina kuda we could tell from their smiling faces what they want to say. Chivarga anna maatla maatram chaala keelakam kaabatti cheptunanu. Elagaithe ee pillavaadu sponsorship andukuni chadukunnado taanu అభివృద్ధి సాధించిన తర్వాత, తాను పురోగతి సాధించిన తర్వాత తాను కూడా కొంతమందికి చేయూతనిచ్చి స్పాన్సర్షిప్ ఇవ్వాలని కోరుకున్నారు. ఐ హంబ్లీ వెల్కమ్ డాక్టర్ ప్రహ్లాదన్, కో ఫౌండర్ ఆఫ్ భూమి, ఆన్ టు ది డైస్. వెల్కమ్ సార్. మే ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డైస్ టు గివ్ అవే దిస్ అవార్డ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈజ్ నాట్ జస్ట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈజ్ అ ఫిలాంథ్రోపిస్ట్. స్థానికంగా ఉండే ఒక సంస్థకి ప్రతి సంవత్సరం వారు 5 లక్షల రూపాయల విరాళం ఇస్తున్న విషయం మనకి కొంతమందికి మాత్రమే తెలుసు. వెల్కమ్ సార్, స్వాగతం. ఐ ఆల్సో ఇన్వైట్ శ్రీ శివప్రభాకర్ రెడ్డి గారు, ఎడిటర్ ఆఫ్ లాయర్
Telugu VP to please come out to the dais. Can we please now have the shawl and garland by Sri Shiva Prabhat Reddy Garu? Dr. Prahladan, co-founder of Bhumi, receives the shawl and garland from Sri Shiva Prabhat Reddy. And memento by Honorable Member of Parliament, Sri Vemireddy Prabhakar Reddy Garu. Ladies and gentlemen, 50,000 rupayala check, Sri Vemireddy Prabhakar Reddy Garu. Ivanti award grahita kandajestunnaru mee karataada gonadato. Andariki subha sayantram. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావడం నా అదృష్టం. మనం చూసాం, విన్నాం, నెల్లూరు దాతృత్వానికి దాన కర్ణులకి పేరుగాంచినటువంటి జిల్లా. ఇలాంటి మన నెల్లూరులో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా గడిచిన తరాలలో గతించిన దాతలను ఎంతోమందిని మనం చూసాం. ఈరోజు మన కళ్ళ ముందు ఈ తరంలో మనం చూస్తున్నటువంటి గొప్ప దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు, అలాగే ఆయన సేవాభూషణుడు, ఇక్కడ మన ముందు పద్మభూషణుడు వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం నెల్లూరుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నాది ఒక చిన్న విన్నపం, ఈ మీడియా ఛానళ్ళకి అలాగే చాలామంది సంస్థలు అవార్డులు ఇస్తున్నారు, కానీ అవార్డులు తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. వాళ్ళందరికీ ఈ లతారాజా ఫౌండేషన్ ఒక స్ఫూర్తిదాయకం కావాలని, అవార్డులు సెలెక్ట్ చేయడం చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి అవార్డులు, వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళు అవార్డులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు రాజా గారికి, అలాగే వరప్రసాద్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాంజలి, ధన్యవాదాలు. జై హింద్, జై స్వచ్ఛ భారత్. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. దీస్ టైప్ ఆఫ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ మిస్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్, బికాస్ ఐ డిడ్ నో వాట్ ఇట్ వాస్ ఆల్సో, బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ హవ్ సీన్ ఇట్ ఈస్ సంథింగ్. ఇఫ్ ఐ డిడ్ కమ్ ఐ వుడ్ హవ్ మిస్ సంథింగ్ ఇన్ మై లైఫ్ ఇన్ ఫ్యాక్ట్, బికాస్ ఇఫ్ యూ సీ దీస్ అవార్డ్స్ దట్ హీ హస్ సెలెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎనీవేర్ హియర్. He has gone all the way to West Bengal, he's gone to Tamil Nadu, he's gone to Delhi and also Nellore. And selecting the place to give these awards, that's a very, very good thing that Mr. Raja is doing actually. Because this is necessary for all of us to see such a thing happening in a town like this. Because generally it is done in cities. Cities people are different. But in towns like this, these are rare opportunities where all of us can see what is happening in the country. This is not only in Andhra Pradesh or Telangana, but in the country. So we all should be very grateful to Latha Raja Foundation for such a good, I would say, I don't say it's an event. It is something like a religious, you know, I don't know how to express it, but it is like a, you know, a ritual, I would say, that what he is doing here. So ritual means something like a religious thing what happens in a temple. So compare this with that. This is what I really feel from my heart, I am telling this. So I hope, I also wish him a bright future, that he goes on like this and invites us also to different places where he is carrying out this. Maybe at least we will spend half an hour, and we would definitely like him to do more also, and best of luck to him, and also Bhumi, best of luck to you. I hope you educate more children and go forward and increase the number of volunteers that you are saying. You said you have 20,000, let it go up more so that you can serve more also. Thank you to everybody. Thank you very much for your inspiring words, sir. Dr. Prahladan, neenga vandhadu romba nandri.
Please speak to us and share your experience, sir. Thank you, Mr. Raja and Latha Raja Foundation for this honor. I accept this award on behalf of each and every Bhoomi volunteer and some of the volunteers sitting here today. Thank you so much. It's a great honor. Thank you, sir. Thank you. Thank you. Thank you all. Thank you very much, sir. The next SEVAA Dharmik Award of 2019 is being awarded to Janahita from Nellore, Andhra Pradesh. Janahita is a trust established in 1992 by Sri Vedantam Sangameshwara Shastri Garu that works to provide care and love to destitutes under various projects. Project Vatsalya, which explains itself just by the word Vatsalya, adopts orphans into its home, orphans between the ages of 3 and 18, and provides them food, shelter, and education. Vatsalya started identifying and taking up orphaned, deserted, helpless, that is destitute children below the age of 10, and okasari pillani gaani pillavaani gaani dattatu teeskuna tarvata sarvam variki kavalsina vanni kuda ante bhojanam alana lalana palana vidya anni kuda variki istu andistu vari prayanani konasagistunnaru Janahita Nellore varu. Janahita pai roopondina oka chinna audio visual chuddam. పేరు జీవి సంసరు జనహిత వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇక్కడ కార్యక్రమాలు చూస్తున్నాము. ఈ గత 28 సంవత్సరాలుగా ఇది నిరాధార బాల బాలికల కేంద్రంలో అనేక మంది ఉన్నత చదువులు చదివి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అదే పెద్ద పెద్ద ప్రొఫెషనలిస్టులుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా టీచర్లుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పెద్ద పెద్ద పోస్టుల్లో కూడా ఈరోజు మంచి మంచి స్థితిలో ఈరోజు ఉన్నారు. ఒక అబ్బాయి అయితే సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెటింగ్ హెడ్గా ఉన్నాడు. ఇక్కడ దాదాపుగా ఒక 700 మంది మంచి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 107 మంది పిల్లలు నిరాధార బాలబాలికలు వీళ్ళందరూ కూడా ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఫార్మాడి నర్సింగ్ ఇవన్నీ కూడా చదువుతున్నారు. ఇక్కడ పిల్లలకి భగవద్గీత విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఇలాంటివన్నీ కూడా మనం నేర్పిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఎంతో డిసిప్లిన్గా మెలుగుతున్నారు. సమాజ సేవలో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ సంస్థ నిర్వహణకు మనం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంట్గా కానీ తీసుకోవటం లేదు. నెలకు 10 లక్షల రూపాయల పైగా ఇక్కడ ఉండేటువంటి జనహిత వాత్సల్య కింద నిరాధార బాల బాలికల్లో 107 మంది పిల్లలు ఉన్నారు. వానప్రస్థలో 25 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అదేవిధంగా భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మన పిల్లలతో పాటు చుట్టుపక్కల నుంచి ఉండేటటువంటి దాదాపు 300 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా టెంపుల్ ఒకటి ఉంది. సోమయ్యపల్లి సోమయ్య గారి ఉచ్చ విద్యా కేంద్రంలో మనం ఈ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తున్నాం పిల్లలకి. డే స్కాలర్స్ కింద కానీ వచ్చేటువంటి పిల్లలందరూ కూడా 90% ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పిల్లలే. చక్కగా చదువుకొని వారి వారి యొక్క రంగాల్లో అత్యున్నమైనటువంటి స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మనం కూడా ఇక్కడ పిల్లలకి ఆ పందాల్లో వాళ్ళు ముందుకు పోవడానికి వాళ్ళకు ఉండేటువంటి సబ్జెక్టులో కానీ అదేవిధంగా డే టు డే లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఉండాలో కూడా మనం ఇక్కడ పిల్లలకి తగినటువంటి రీతిలో వాళ్ళకి తర్ఫీదిస్తున్నాం. నేను ఇక్కడ ఆనరీ చైర్మన్గా ఉన్నాను ఈ ఇన్స్టిట్యూట్కి. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 89లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను. చాలామంది పిల్లలు ఎంతో ప్రేమతో మాతో కలిసి ఏది చెప్పినా ఎప్పుడూ ఏ ఇబ్బంది లేకుండా అన్నిటికీ తలంచి పిల్లలు చాలా బాగా చదువుకున్నారు. తర్వాత డొనేషన్స్ కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువగా డోనర్స్ వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ
అందువల్ల మేము ఈ దీన్ని ఇంత మాత్రం నడపగలుగుతున్నాం. డోనర్స్ దయ వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా చూస్తున్నాము. స్టాఫ్ కూడా మాకు చాలా అనుకూలంగా పనిచేస్తున్నారు. పిల్లలందరూ మాకు అనుకూలంగా ఉన్నారు. మేము వాళ్ళ దగ్గర ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాము. వాళ్ళు కూడా మాతో ఎంతో ప్రేమగా ఉన్నారు. అవసరాలు కావాలన్నా అవన్నీ కూడా మేము చూస్తున్నాము, ఏమి ఇబ్బంది లేకుండా. అందువల్ల బాగా జరుగుతూ ఉంది అంతవరకు. వానప్రస్థ అనేటటువంటిది మనం స్థాపించినప్పుడు ఒకరిద్దరితోటే ప్రారంభించాం. మనం ఎప్పుడు కూడా దాన్ని వృద్ధాశ్రమం అని అనలేదు, అనం కూడా. ఏంటంటే దాన్ని స్థాపించినటువంటి వాళ్ళు కూడా అయా పెద్దవాళ్ళని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడకూడదు, మనం వాళ్ళని గౌరవంగా చూడాలా, ఆప్యాయంగా చూడాలా, ప్రేమగా చూడాలా, వాత్సల్యంగా చూడాలా, ఈ విధమైనటువంటి మనకు ఆయన చనిపోయినటువంటి సంగమేశ్వర శాస్త్రి గారు చెప్పినటువంటి వాక్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. ముఖ్యంగా మనం ఏందంటే వాళ్ళు వచ్చి చేరేటప్పుడు మనం వాళ్ళకు వాళ్ళు అడుగుతుంటారు ఏందంటే మీరు ఎట్ట చూస్తారండి, ఏం కథ, దీనికి ఏ విధమైనటువంటి పద్ధతులు ఉన్నాయని అడుగుతారు. మనం చెప్తాం అయా ఉదయాన్నే లేయంగానే 5:30 కల్లా వేడి నీళ్లు వాళ్ళ రూమ్లకే పంపిస్తాము, 6:30 అయ్యేటప్పటికి పాలు కానీ తేయాకు పానీయం కానీ ఏదో ఒకటి పంపిస్తాము, ఇవన్నీ చెప్తామన్నమాట. కానీ చెప్పినా కూడా ఆ వాటికి నిబద్ధనగా వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఇలా పెద్దవాళ్ళు, వాళ్ళు వయసు మీరినటువంటి వాళ్ళు, మన నిబంధనలకు వాళ్ళు అనుగుణంగా ఉండడం అనేటటువంటి చాలా కష్టం కూడా. అందువల్ల ఏంటంటే మధ్యలో ఎవరైనా మాకు ఆకలింది అంటే మనం ఎప్పుడు కూడా హెజిటేట్ చేయం. అదేవిధంగా మన వర్కర్స్ కూడా మనం అదే చెప్తుంటాం. కొర్రలు అటువంటివన్నీ కూడా షుగర్ కంట్రోల్ చేసేటటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి, అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా అది కూడా మనం సప్లై చేస్తూ ఉంటుంటాం. ఆరోగ్య రీత్యా వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే కొన్ని మనకు చెప్పరు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు అనేటటువంటిది మన వాళ్ళందరూ కూడా కనుక్కొని నాకు చెప్పినప్పుడు మనం వెంటనే స్పందించడము, డాక్టర్లను పిలుచుకురావడం, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా ఇప్పిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మందులు అనేటటువంటివి కూడా మన వర్కర్సే దగ్గర ఉండి ఏ పూటకు ఏ మందు వాడాలా ఏంది అనేటటువంటిది కూడా ఇస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనము ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడి దయ, దేవుడి కృప, వాళ్ళు జన్మతః చేసుకున్నటువంటి అదృష్టం కూడా ఇక్కడ కలిసి వస్తుంది. ప్రసన్నాంజనేయ స్వామి మందిరం అనేటటువంటిది ముఖ్యంగా అది స్థాపించడంలో ఉద్దేశం ఏందయ్యా అంటే మా పిల్లకాయలు దండం పెట్టుకోవడానికి ఎక్కడికైనా పోయినట్టయితే ఒకవేళ దారిపి తప్పిపోతారేమో అనేటటువంటి భయం మాకు కలిగి దాన్ని నిర్మించడం అంటూ జరిగింది. అందువల్ల దైవభక్తి ప్రేరణ కూడా ఈ రూపంలో జరుపుతూ ఉంటాం. భజనలు అటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మేము చేసేటటువంటి కార్యక్రమాలకు చుట్టుపక్కల ఉండేటటువంటి ఇతర మతస్థులు కూడా వచ్చేసేసి వాళ్ళు కూడా అంటే ముఖ్యంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు అనేటటువంటి నిర్వహిస్తుంటాం అన్నమాట. అవి నిర్వహించినప్పుడు ఏంటంటే ఇతరత్ర మతస్థులు కూడా వచ్చేసేసి దాంట్లో భాగం పంచుకుంటుంటారు. అది మాకు చాలా సంతోషంగా కూడా ఉంటుంటుంది. ఏంటంటే మా పిల్లకాయలు ఒరే మనము సమాజంలో సభ్యులము అనేటటువంటి ఒక భావన వాళ్లకు కలిగే విధంగా ఈ మందిరం యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మందిరం కూడా చాలా చక్కగా నిర్వహించబడుతూ ఉందన్న. జనహిత ఆనరరీ ప్రెసిడెంట్ శ్రీ సామంత్ గోపాల్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జనహిత గౌరవ అధ్యక్షుడు శ్రీ సామంత్ గోపాల్ రెడ్డి గారు, జనహిత మాస్టర్ స్వాగతం సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ యూపూడి ప్రభాకర్ రావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తాం.
సభా మర్యాదకి కొద్దిగా ఇబ్బంది కలిగిన రెండోసారి మిమ్మల్ని పిలుస్తున్నాం సార్. దయచేసి మీరు కూడా వేదికపైకి రావాలి. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత చైర్మన్ శాంత బయోటెక్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు కూడా సాదరంగా వేదికపైకి రావాలని కోరుతున్నాం. అలాగే జ్ఞాపికతో పాటు పూలమాలతో శాలువాతో మన విశిష్ట అతిథులు ఇవాళ అవార్డు గ్రహీతని సత్కరిస్తున్నారు. అలాగే 50,000 రూపాయల చెక్ అందజేస్తున్నారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వరప్రసాద్ రెడ్డి గారిని స్పందించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా అందరికీ నమస్కారం. ఇది నా జన్మస్థలం కాబట్టి అందులో ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ ఈ వాత్సల్యకి నాకు ఇది ఉందని తెలుసు, కానీ ఇంత వివరంగా తెలియదు. ప్రభాకర్ రెడ్డి గారు దీనికి చాలా ఎక్కువగా సహాయం చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఆయన ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, దానికి నేను కూడా 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను. 5 ఏళ్ల పాటు ఒక 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 5 లక్షల లెక్కన ఈ జనహిత వాత్సల్యకి అందివ్వడానికి నిర్ణయమైంది. పుట్టిన ఊరికి చదువుకున్న ఊరికి ఏదైనా చేయాలి అని ఉన్న మంచి సందర్భం, మంచి అవసరం, అవకాశం కనపడలేదు. ఇది చాలా గొప్ప ఆర్గనైజేషన్గా అనిపించింది. ధైర్యం ఏమిటంటే దీని మీద రాజా చాలా పరిశీలన చేసి ఎన్నిక చేశారు. ఇంకొక ఎండార్స్మెంటు ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. దాంతో నేను దీని గురించి పెద్దగా వివరం తెలుసుకోక్కర్లేదు, అన్ని సవ్యంగానే జరుగుతున్నాయన్నటువంటి భావంతో దీనికి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు వారితో పాటుగా చన్నీళ్ళకి వెన్నీళ్ళు చేదోడు అంటారు అరక చేస్తున్నాను. సమాజంలో ఎన్నో సుఖాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని కష్టాలు ఏ ప్రభుత్వం తీర్చలేదు, అసలు ఆశించడం కూడా కుదరదు. సమాజంలో మనమే మన వంతుగా మనం చాలా సుఖాలు పొందాం. మనకు చదువు వచ్చింది, మనకి ఇల్లుంది, మనకు అన్ని కుటుంబం ఉంది. మనకున్న కష్టాలు చాలా పరిమితం, ఇతరుల కష్టాలు చూస్తే చాలా ఎక్కువ. వాటిని కొంతలో కొంతైనా మనం సరిచేయగలిగితే సమాజంలో ఉండడానికి మనకు అర్హత సంపాదించుకున్నట్టు. మానవుడు సంఘజీవి అంటారు కనుక సంఘంలో భాగంగా మనం చేయదగ్గ పని ఏదైనా ఉంటే ఆ అనాథల్ని ఆదుకోవడం. అనేక రకాల కష్టాలు ఉన్నాయి. కొంతమందికి ఆరోగ్యం, కొంతమందికి విద్య, కొంతమందికి ఇంకోటి అవసరాలు ఉంటాయి. వీటి తీర్చగలిగినటువంటి అవకాశం మనం దేవుడిచ్చినట్టుగా భావించి ఏదో అహంకారంగా నా దగ్గర ఉంది ఇస్తున్నాను కాకుండా మనకి ఇలాంటి అవకాశం దేవుడిచ్చాడు కాబట్టి చేయగలుగుతున్నాం అన్న భావంతో చేస్తే అది సంపూర్ణమైనటువంటి సహకారం అవుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మా రాజాకి మళ్ళీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నటువంటి అమ్మాయి స్వప్నకి ప్రత్యేకంగా నమస్కారం. మీరు చెప్పినందువల్ల ఎక్కువగా అందరికీ అందుబాటులోకి వస్తుంది, అసలు విషయం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మీరు చేసినటువంటి ఈ కృషికి ప్రత్యేక నమస్కారం. అందరికీ నమస్కారం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జూపూడి ప్రభాకర్ గారు, ఈ ప్రోగ్రాం మాకు 2-3 చోట్ల మేము ఆయన గెస్ట్గా లేకపోయినా కానీ ఫ్యామిలీతో వచ్చి చూస్తారు. ఆయనకి ఇష్టమైన ఫంక్షన్ ఇది. ఈరోజు వారు కూడా నెల్లూరు దాకా రావటం చాలా సంతోషం. వారిని స్పందించవలసిందిగా కోరుచున్నాం. ఫంక్షన్ చేయటం సుదూర ప్రాంతాల నుంచి కొంతమందిని ఎన్నుకొని ఇక్కడ చూపిస్తున్నటువంటి
రాజా గారి విషయంలో చాలా సంతోషం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, రాజా గారి వైఫ్ మా మేడం గారు లతా గారు ఈ మధ్యలో మన మధ్యలో లేకపోవటం ఇదెందుకో చాలా తీరం లోటుగానే కనపడుతుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఫంక్షన్స్ ఇవి, ఇయర్స్ టుగెదర్. దేవుడు ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తాడో తెలియదు, ఎందుకు మెచ్చడో కొంతమందిని కూడా తెలియదు. కాన్రాన్ లోకాలకి లతా గారు వెళ్ళిన తర్వాత ది కంటిన్యూటీ, ఈ నాకు తెలిసి ఇలా ఈ ఫంక్షన్ ఉద్దేశం చాలా తక్కువగా మాట్లాడతారు రాజా గారు, పని ఎక్కువ చేస్తాడు. మా స్వప్న గారి భాషలో చెప్పాలంటే అన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎట్ అన్ ఆఫ్ థియరీ. థియరీ కానీ ఎవ్రీ ఇయర్ రాజా గారు ఒక టెస్ట్ పెడుతుంటాడు సమాజానికి, రాజకీయ నాయకుల్లోనే కాదు బిజినెస్ పీపుల్లో కానీ బ్యూరోక్రాట్స్లో కానీ కొంతమందిని ఇక్కడికి పిలిచి ఆయన టెస్ట్ పెట్టేది ఏంటంటే, ఇంకా వీళ్ళల్లో కన్నీటి బొట్లు ఉన్నాయా వీళ్ళ హృదయాల్లో అని ఒక టెస్ట్ పెడుతుంటాడు. చూయించే ఈవెంట్ చూసినప్పుడు బండారు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే దేవో గారు కానీ హర్యానా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గతంలో మేము ఇంకా కొన్ని చూపించాం, ఇంకా చూపిస్తాడో లేదో తెలీదు, అసలు కుళ్ళిపోయి పురుగులు పెట్టినటువంటి మనుషుల్ని ఆ గాయాల్ని శవాల్ని ఇంకొక మనిషి దేవుడు పంపితే వచ్చాను నేను అన్నట్టుగా ఆనందంగా, అది ఎన్జిఓ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, చేసే వాళ్ళని రాజాగారు ఎంచుకోవటం. నేను అడిగాను ఎక్కడి నుంచి వీళ్ళందరినీ లాగుతావంటే, ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, సి ది వే హీ మేడ్ సెలెక్షన్ ఇస్ అమేజింగ్ అన్నారు. రియలీ ఆయన ఎక్కడ చదువుతాడో ఎక్కడ అందుకుంటాడో తెలియదు కానీ వాళ్ళ మళ్ళీ ఫోన్లో ఇంటర్వ్యూ చేస్తాడు, ఈజ్ దిస్ రియల్లీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ అని వాళ్ళని పర్సనల్గా చూసి మనందరికి మళ్ళీ పిలుస్తాడు. మానవత్వం నశించిపోతున్నటువంటి సమాజంలో మనిషి ఎదుటి మనిషి కోసం ఇంకొక మనిషి కోసం, వరప్రసాద రెడ్డి గారు చెప్పినట్టుగా అన్నీ ఉన్నా దేవుడిచ్చినటువంటి అన్ని తీసుకున్న కొంతమంది లేనటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసం కదలాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బాధ్యతగా అందరమీ ముందుకెళ్తేనే, నాకు తెలిసి లతారాజా ఫౌండేషన్ని ప్రారంభించినటువంటి మా కేకే రాజా గారు లాంటి చాలామంది ఇంకా ఇలాంటి సంస్థలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ ఉత్పన్నం కావాలనేది ఆయన ఉద్దేశంగా ఆ నీతిగా నేను భావిస్తూ, ఆయన పిలవకపోయినా నాకు వీలున్నప్పుడు ఆయన ఫంక్షన్ చేస్తున్నాడంటే వెళ్ళి ఎక్కడో ఒక చోట వెనకో ముందో దాక్కొని కూర్చొని చూసి అది ఆయన కన్నీళ్లు తెప్పిస్తే హ్యాపీగా ఏడ్ చేసి బయటికి వెళ్ళినటువంటి రోజులు కూడా సందర్భాలుగా ఉన్నాయి. ఇది జస్ట్ లైక్ దట్ చేసినటువంటిది కాదని భావించాలని, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ఈజ్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయన ముందు నేను చెప్పకూడదు, ఆయన ఒప్పుకోడు కూడా, ఆయన సంపాదిస్తున్న 10 రూపాయలు సంపాదిస్తే ఇదిగో పెద్ద పెద్ద దాతలతోటి, ప్రభాకర్ రెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారు మనం మందేమలే మన పక్కన పడేద్దాం మాదేమలేదు. కానీ ఇప్పుడు ఈ జనహిత వీళ్ళు చేస్తున్నది వాలంటరీ ఆర్గనైజేషనో లేకపోతే తెలియదు కానీ, ఏమీ లేనటువంటి వాళ్ళని తల్లిదండ్రులు గుండెల మీద పెట్టుకుని పెంచినటువంటి పిల్లలు తరిమేస్తే ఈరోజు వాళ్ళని ఒక ఆశ్రమం రూపంలో తీసుకొచ్చి అటు పెద్దలకి ఇటు పిల్లలకి ఉన్నత విద్యతో పాటు చరమాంకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసి ఒక బాధ్యతను చేస్తున్నటువంటి జనహిత సంస్థ వారికి, అంటే వారిని గుర్తించి తీసుకొచ్చినటువంటి రాజా గారికి నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని బట్టి నిజంగా సంతోషంతో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం సార్ రావటం మమ్మల్ని సత్కరించటం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదు ఇంతవరకు ఇంత మాత్రం నన్ను సత్కరిస్తారని. కానీ తర్వాత నాకు ఈ స్ఫూర్తి ఎందుకు కలిగిందంటే, నా 10 సంవత్సరాల వయసు అప్పుడు
మా ఇంటి దగ్గర విలేజ్లో మా లేబర్సు మా తల్లిదండ్రులు తండ్రి అనుకోండి వాళ్ళు కొట్లాడుకున్నారు. పోలీసులు గిలీసులు అందరూ వచ్చారు, అంతా అయింది, సాయంత్రం వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత మా తల్లిగారు ఏం చేశారంటే, అవతల పార్టీ వాళ్ళు పిల్లకాయలు తిండి తినటం లేదు, వాళ్ళు అన్నం వండుకోలేదు అని చెప్పి ఆమె చీర చెంగులో దాచిపెట్టి మళ్ళీ పెద్దోళ్ళకి తెలిస్తే పంపించరని నా చేత వాళ్ళకి పంపించింది. మన పక్కన పిల్లలు పస్తుండకూడదు, వాళ్ళు మన విరోధులైనా కూడా పిల్లలు పస్తుండకూడదు అనేది ఆమె చెప్పిందనమాట. అప్పుడు అదే స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో నేను ఈరోజు ఏదో చిన్న సేవాభావం చేయగలుగుతున్నాను. అది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మనకి వరప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు మనకి దయదలిసి ఈ డొనేషన్ చేశారు కాబట్టి మేము చాలా సంతోషము. ఈ వేదికను ఏర్పాటు చేసి మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు రాజా గారికి నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆర్ నెక్స్ట్ అవార్డీ ఫర్ ద సేవా ధార్మిక్ అవార్డ్ ఆఫ్ 2019 గోస్ టు ఆనంద శిక్షా నికేతన్, ముర్షిదాబాద్, వెస్ట్ బెంగాల్. ఆనంద శిక్షా నికేతన్ మీన్స్ అ స్కూల్ ఫార్ జాయ్ఫుల్ లెర్నింగ్. ఇట్ వాస్ ఫౌండెడ్, నరిష్డ్ అండ్ స్టిల్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై మిస్టర్ బాబర్ అలీ, హూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద యంగెస్ట్ హెడ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. హీ ఈస్ జస్ట్ బేర్లీ 25 ఇయర్స్. He was declared the youngest headmaster in the world in the year 2009, which means he was much younger, by British Broadcasting Corporation. Ananda Shiksha Niketan is located in Bhapta village of Murshidabad district in West Bengal, and it was started in the year 2002, so one can imagine how young Babar was. Ananda Shiksha Niketan was started by Babar in the backyard of his family residence. So induke cheppanu perati chettu vidyaki panikochindani cheppi, better to stay in a hut under a tree in an open air. So in the year 2015, he was able to build a sizable construction for his school with the help of a large number of benevolent well-wishers and donors from different parts of India. At present, the teaching strength is 10 and they provide education to over 500 students, as we understand. And many of the students have actually returned to become teachers in this facility, which is really, really heartwarming actually to see this kind of a response. The willingness to give back and acknowledge the great things that happen in our lives, that itself is a great human quality which Anand Shiksha Niketan is evidently cultivating in all of its students. So with no further delay, let's watch a brief audio visual on Anand Shiksha Niketan. আমার যখন 9 বছর বয়স 2002 সালে, প্রতিদিন 8 কিলোমিটার বাসে এবং 2 কিলোমিটার পায়ে হেঁটে স্কুল থেকে বাড়ি আসতাম। ফিরে এসে বিকেলবেলায় দেখতাম যে কিছু ছেলে মেয়ে তারা স্কুলে যায় না, তারা খেলাধুলা করে, মাঠে ঘাটে কাজকর্ম করে। তো তাদেরকে নিয়ে আমি আমার বাড়ির উঠোনে পড়াতে শুরু করি। আমার নাম বাবর আলী। পাশাপাশি বিবিসি আমাকে পৃথিবীর সর্বকনিষ্ঠ প্রধান শিক্ষক হিসেবে স্বীকৃতি জানিয়েছেন। আমি আনন্দ শিক্ষা নিকেতনের প্রতিষ্ঠাতা এবং প্রধান শিক্ষক। Twenty-seven-year-old Mumtaz Begum sits attentively listening to her teacher. Her seven-year-old daughter is in the nearby classroom. The headmaster of this school is 18-year-old Babar Ali. Babar Ali, may I please call you on stage, just 16 years old. Perhaps the youngest principal in the world. And CNN-IBN's real hero from the 2009 edition. Babar was a young and lanky 16-year-old when we met him 2 years back, running one of the most impoverished schools in Murshidabad, about 200 kilometers away from Kolkata. A school without a roof, where students were cramped under the sun. The teachers, mostly senior students from nearby schools. But today, things are different.
We have started class 9. My next step is to add class 10, 11 and 12. I want to set up a college here. And these girls here have done their teacher proud by passing the board exams. From the money he won at the awards, he's bought this land for a permanent building for his school. Once I have sufficient funds, I'll start the work on a permanent building. Even as Babar crunches numbers, he has much to be proud of. He's just cleared his second year of college. মানে মানুষজন পেলে আমি যে টুলু হাজরা তিনি আসলেন তারপরে আমার বোন সে তো পড়াচ্ছে তারপরে কি আমাদেরই যারা স্টুডেন্ট যারা সমস্ত পড়াশোনা করতে এখন সব বিভিন্ন জায়গাতে পড়াশোনা করছে তারা এবারে এগিয়ে আসলো আমাকে সহযোগিতা করার জন্য আমি স্কুলে বাবরালের স্কুলে আমি আজকে 10 বছর হয়েছে আমি আছি এখনো থাকব ও যতটা বড় হতে পারে ততটা ওর পেছনেই আমি থাকব যতদিন আমি কোথাও যতদিন আমি না মাটি হচ্ছি ততদিন ওর কাছেই থাকবে ১৩ বছর আমার বাড়িতে পরিচালিত হবার পরে নভেম্বর ২০১৫ সালে নতুন জায়গাতে স্কুল গিয়েছে সেখানে প্রায় ৪০০ জন নিয়মিত ছাত্রছাত্রী আছে তার মধ্যে ৬০% মেয়ে এবং ৪০% ছেলে আমার এবং প্রতিষ্ঠানের ৯০% কর্মী তারাও মহিলা এবং আমার প্রাক্তন ছাত্রীরা কর্ণাটক গভর্নমেন্ট তাদের পাঠ্যসূচিতে প্রি ইউনিভার্সিটি ইংলিশ টেক্সটবুকের পাঠ্যসূচিতে ২০১৩ সাল থেকে আমার জীবনীটা অন্তর্ভুক্ত করেছে এছাড়াও সিবিএসসি এবং বাইরে ইউরোপ মহাদেশেও আমার জীবনী পড়ানো হয় বর্তমানে আমার প্রতিষ্ঠান পশ্চিমবঙ্গ সরকারের কর্তৃক অনুমোদিত গত নভেম্বর মাসে স্কুল বিল্ডিং তৈরি করেছে গ্রাউন্ড ফ্লোর কিন্তু আমাদের এখন ১০টা ক্লাস আমাদের পর্যাপ্ত ক্লাসরুম নেই তাই আমরা এখন ক্লাস ঘর তৈরি করতে চাই শিক্ষক শিক্ষিকাদের কিছু অনারিয়াম দেওয়ার রয়েছে এখানে ফ্রি এডুকেশন দেওয়া হয় যাতে ফ্রি এডুকেশন দিতে তাদের বই খাতা এবং অন্যান্য জিনিসপত্র যে সমস্ত লাগে সেগুলো আমাদের দিতে হবে তাছাড়াও একটা প্রশাসনিক খরচ খরচা রয়েছে আপনারা জানেন মুর্শিদাবাদ জেলা একটা পিছিয়ে পড়া জেলা এই জেলাতে প্রচুর কাজ করার রয়েছে এই জেলাতে কোনো স্থায়ী বিশ্ববিদ্যালয় নেই তো আনন্দ শিক্ষানিকেতনে ছাত্রছাত্রীরা ফর্মাল এডুকেশনের পাশাপাশি ডিগ্রি এডুকেশনের পাশাপাশি তারা যাতে হাতে কলমে কাজকর্ম করতে পারে সেই জন্য একটা স্কিল ডেভেলপমেন্ট ইনস্টিটিউট তৈরি করার পরিকল্পনা রয়েছে তাছাড়াও আমার একটা বড় পরিকল্পনা ড্রিম সেটা হচ্ছে যে এডুকেশন ফর অল প্রত্যেকের জন্য শিক্ষা তো এটা আমার একার পক্ষে সম্ভব নয় আমরা যদি সবাই মিলে এগিয়ে আসি যাদের জন্য এখনও শিক্ষার প্রয়োজন রয়েছে তো আশা করি আমরা একটা ভালো দেশ গড়ব আমাদের ভবিষ্যতের জন্য Swami Vivekananda has always inspired him, after which he started Anand the Siksha Niketan. With no further delay, khub shundar, khub bhalo, amar apan ka shogat jani, please come on to the dais. Young headmaster, Anand Siksha Niketan, Sri Babarani. I request Dr. Varaprasad Reddy to please come on to the dais. I also invite Dr. Gautam to accompany Dr. Varaprasad Reddy Garu to give away this award. Nellore Additional SP Sri Prabhakar Gari Kuda Vedika Paiki Swagatam Palukutunnam. We will now have a shawl and garland by Dr. Gautam. Babar Ali from West Bengal. The turban and memento by Dr. Varaprasad Reddy Garu.
10,000 రూపాయల చెక్ అందజేయబోతున్నారు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫర్ ఆల్ ది అవార్డీస్ టునైట్, అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. శ్రీ గౌతమ్ గారిని చాలా క్లుప్తంగా స్పందించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారము. నేను గత 5-6 ఏళ్ళ నుండి రాజాగారి ఈ అవార్డ్ ఫంక్షన్ తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఎందుకంటే 5 ఏళ్ల క్రితము ఒక ఆటో రాజా అనే ఆయన్ని గుర్తించి, ఆయన బెంగళూరులో ఆటో డ్రైవరు కానీ ఆయన చేసే సేవను చూసి నిజంగా చెల్లించిపోయానండి. అప్పటి నుండి కేకే రాజా గారి లతారాజా ఫౌండేషన్స్ ఏ ఫంక్షన్ అయినా కానీ నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ముఖ్యంగా చెప్పాల్సింది కేకే రాజా గారికి అభినందన చేయాలి, ఎందుకంటే సమాజంలో సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్న వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా గొప్ప పని అండి. సారు కేకే రాజా గారు వారి ఇద్దరు కూతుర్లు ఎంత కష్టపడతారంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. ప్రతి ఇయర్ ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారో అని చూస్తూ ఉంటాను, సార్ ఎవరిని సెలెక్ట్ చేశారు ఎవరిని సెలెక్ట్, ఎందుకంటే ఎక్కడెక్కడో మనకి ఎవరికి తెలియని వాళ్ళని కూడా మనకి పరిచయం చేసి వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి మన అందరికీ పరిచయం చేయడం అన్నదే చాలా గొప్ప కార్యక్రమం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో బ్లెస్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రీఫ్గా మన ఎడిషనల్ ఎస్పీ గారు కూడా స్పందిస్తారు. సార్, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పూజ్యులందరికీ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు రాజా గారికి నా మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నా జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఒక సేవ చేసే వాళ్ళని, నిస్వార్థ సేవ చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తూ ఆ ఇన్స్పిరేషన్ అనేది మన కల్పిస్తున్నందుకు లతా ఫౌండేషన్కి అలాగే రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ద 4 ఎన్జిఓస్ అండ్ ఐ విష్ బ్రైట్ సర్వీస్ ది షుడ్ కంటిన్యూ టు ద సొసైటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ రెడ్డి గారు సుమారు శాంతా బయోటెక్నిక్స్ కంపెనీ, గ్లోబల్ కంపెనీ, దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని చైర్మన్ అని ఎండిగా కొంతకాలం తర్వాత ఎండి చైర్మన్గా ఇప్పుడు ఉన్నారు. ఆయన నెలలో ఒక 20 రోజులు ఫారిన్ కంట్రీస్లోనే ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈ ఫంక్షన్ మాత్రం డేట్ మాకు ఇచ్చి ఇక్కడ లోకల్గా నెల్లూరులో గెస్టులంతా వారినే ఫిక్స్ చేశారు, వారికి ధన్యవాదాలు. ఇక్కడ నెల్లూరు వాస్తవ్యులు వీరు. ఇక్కడ ఎంతకాలం కిందటో హైదరాబాద్ వచ్చేయటం వల్ల ఇక్కడ చాలామందికి పరిచయం ఉండకపోవచ్చు. చాలా గ్రేట్ ఫిలాంథ్రఫిస్టు. ఈ చేతికి ఇచ్చేది ఈ చేతి తెలియదు. చాలా మాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను కొన్ని కోట్ల రూపాయలు ఆయన దానం చేయటం. చాలా ఆప్తమిత్రులు ఆయన ఈరోజు ఇక్కడ మా కోసం టోటల్గా ఉండటం చాలా సంతోషం. వారిని స్పందించవలసిందిగా కోరుచున్నా. మళ్ళీ రెండోసారి నమస్కారం మీ అందరికీ. బాబర్ అలీ వారు చేస్తున్న సేవ విద్యాదానం. అన్ని దానాల్లో కన్నా విశిష్టమైన దానం విద్యాదానం. అన్నదానం చేస్తే దాని ఫలితం 3.5 గంటల 4 గంటలు అరిగిపోతుంది. వస్త్రదానం చేస్తే బహుశా 1 ఇయర్ చిరిగిపోతుంది వస్త్రం. భూదానం చేస్తే ఎప్పుడు అమ్మేసుకుంటాం, మంచి రేటు వస్తే మిగలదు. గృహదానం చేస్తే దానికి ఆయుష్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు. విద్యాదానం మనిషికి జీవితం అంతా ఉంటుంది. ఎంటైర్ లైఫ్ హీ క్యారీస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఐఎమ్ టెలింగ్. ఎడ్యుకేషన్ ఇట్ డజంట్ లీవ్ ది పర్సన్, ఇట్ స్టేస్ విత్ హిమ్ అంటిల్ హిస్ ఎంటైర్ జర్నీ ఆఫ్ లైఫ్. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ ఎనీబడీ కెన్ డూ టు అదర్ పర్సన్ ఈజ్ గివింగ్ ఎడ్యుకేషన్. ఈ దేశానికి కావాల్సింది లిటరసీ, అక్షరాస్యత కావాలి, చదువుకున్న సమాజం కావాలి, చదువుతో పాటు సంస్కారం సమాజం కావాలి. ఆ దిశలో డాక్టర్ అలీ చేస్తున్నటువంటి పనికి ఏ యూనివర్సిటీ అయినా ఆయనకి డాక్టరేట్ ఇవ్వాలి, గౌరవించాలి. నమస్కారం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఐ వుడ్ లైక్ టు ఆల్సో మెన్షన్ దట్ బాబర్ అలీ ఈజ్ యాక్చువల్లీ అ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. హీస్ జస్ట్ రిటర్న్ హిస్ ఎంఏ ఎగ్జామ్స్, వన్ ఇన్ హిస్టరీ అండ్ వన్ ఇన్ ఇంగ్లీష్. ఐ మీన్ హీ హ్యాస్ 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్, వన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ. ఇంగ్లీష్ వాళ్ళ నాన్నగారి ఆకాంక్ష మేరకు ఆయన ఎంఏ చేశారు. థ్యాంక్ యూ అండి. ఆప్కా బారి మే బహుత్ బతా దియా,
अब टीचर्स को माइक देना बहुत मुश्किल है, बहुत ज़्यादा बात करते हैं, टीचिंग देते हैं आप थोड़ा बात करके थैंक्स बोल लिया था अच्छा रहे। नमस्कार, एट फर्स्ट माय सिंसियर थैंक्स टू लता राजा फाउंडेशन एंड माय होमेज टू रेस्पेक्टेड लता जी, एंड आई एम वेरी हैप्पी एंड फील प्राउड टू रिसीव दिस अवार्ड। Since my childhood, Swami Vivekananda's epoch-making doctrine, service to man is service to God, it inspires me, and since then, he is my role model. I always try to follow his footprints, and my big dream is education for all. So in near future, I want to do many more works for the children, for my country. And of course, this award will give me more strength to do more works for our great nation, India. Thank you very much and seek your blessings. Thank you very much. Thank you, sir. Janahita Vatsalya Vidyardhulu Ippudu, Vidyardhinulu Ippudu Manaki Kolata Nrityam Chupichabothunaru. गोपाल बाल कृष्ण गोकुलाष्टमी आ बाल गोपाल पुण्याल पुन्नमी मुकुंद पदमुल मुग्गुल इल्ले बृंदावनी नंद नंदनुडु नडचिन चोटे नवनंद नवनी వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చినమ్మ Thank you.
సరిదిద్దినాడమ్మా కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మా హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మా ఎంత చక్కగా చేశారు నృత్యం. అండ్ ఆ తర్వాత యాజ్ అ గ్రాండ్ ఫినాలే ఐ రిక్వెస్ట్ వైష్ణవి యజ్ఞేష్ టు కమ్ అండ్ పర్ఫామ్ బిఫోర్ వీ కన్క్లూడ్ దిస్ ఈవినింగ్ ఆఫ్ గ్రేట్నెస్, దిస్ ఈవినింగ్ ఆఫ్ గ్రేట్ జాయ్, షేరింగ్ అండ్ సెలబ్రేషన్. కధీం నృకిట తో నాచి రహి గోరి తాజరే కధీం నృకిట తో నాచి రహి గోరి తాజరే కధీం నృకిట తో నాచి రహి గోరి తాజరే
What a grand finale this was. Vaishnavi. How much ever I talk about Latanti is less, because if I'm standing here and performing at this stature is only because of Latanti. Latanti was like my mom, my foster mom. She, whenever I was low, she was the one who told me that I can take this forward. And thank you so much, Raja Uncle, for always being there for me. No matter where she is, I know I have the blessings of Latanti, and every time, no matter where I am, I want to be here, wherever this happens. Thank you, Raja Uncle. Thank you, Nellore, for making this such a grand event. Thank you so much. Thank you, Vaishnavi. Undabattukoleka cheptunnanu kantathadi pettu akkada pakka nunchi chustunnaru Raja garu. It was a great moment, sir. ఇంకా నాకు ఇంకో ఇందాక మర్చిపోయాను, మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చారు, ఆయన కూడా ఇన్వాల్వ్ చేద్దామంటే ఇష్టం లేదు, అక్కడే ఉన్నాడు. మౌత్ గరి ఆయన ఈజ్ రన్నింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అట్ న్యూయార్క్. వాళ్ళ వైఫ్ కూడా ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారు. ఒక్కసారి గల్ వీళ్ళిద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరొకసారి లతారాజా ఫౌండేషన్ పక్షాన ఐడ్ లైక్ టు థ్యాంక్ each one of you for making it this evening, and I also would like to especially thank all of you for staying up and staying with us this evening. We'll see you again on the 8th of October. Seva Dharmik Puraskar Pradhanotsava Vedukallo Malli Kaluddam October 8th na tarvati karyakramam. Thank you so much for coming. Sarve bhavantu sukhinah, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.